Jagadgiri Gutta BJP Abhyarthi Jella Mahesh Yadav Tarapuna, Nizamabad MP Dharmapuri Aravind Pracharam Nirvahincharu. Greater Hyderabad Nu, 67,000 Kotla Rupayalato, Abhivruddhi Chesamani TRS Gopal Cheptondi Tappa, Vastavanga Chesindemi Ledannaru Aravind. Jagadgiri Gutta Prajalu Marpu Korukuntunnarani, Ikkada BJP Jenda Egaravistamannaru, A Party Abhyarthi Mahesh Yadav. Marini Vivaralu Maa Senior Correspondent Satyanarayana Andistaru. ఎన్నికల సందర్భంగా ప్రచారం తారాస్థాయికి చేరింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధిరథ మహారాజులందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జగద్గిరిగుట్ట బీజేపీ అభ్యర్థిగా ఉన్న మహేష్ యాదవ్ తరపున ప్రచారం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వచ్చారు. చెప్పండి సార్, ఏంటి మేము అభివృద్ధిని చూసి ఓటు అడుగుతున్నామని టీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏం అభివృద్ధి చేసిందండి, ఏదో 100 పనులు చేసినా అని చెప్తా అన్నాడు. అందులో నేను ఆయన ఫేస్బుక్ లో చూసినాను, జిమ్ పెట్టిన అంటున్నాడు. జిమ్ పెట్టడం అభివృద్ధి అండి? ఏం అభివృద్ధి చేసిందండి? ఇప్పుడు మీరు ఐటీ కారిడోర్లోనే డ్రైనేజ్ లేదు, మీరేమో ఎఫ్ఎస్ఐలేమో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇస్తున్నారు, కింద రోడ్లేమో సన్నంగా ఉన్నాయి, 250 ఫీట్ల రోడ్డు కనీసం ఉండాలా? ఇవన్నీ కూడా 7,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటున్నారు. ఎవరికి అభివృద్ధి చేసిండు? ఒక ఇల్లు కట్టించిండా? ఒక ఉద్యోగం ఇచ్చిండా? వీళ్ళకేమో పొదరిల్లు అంటాడు, వాళ్ళకేమో 100 ఎకరాలలో ఫామ్ హౌజులు కావాలా? ఇదే అభివృద్ధి? ఎక్కడ ఉన్నది? ఒక ఆరోగ్య బీమా పథకం ఉన్నదా? ఒక ఇల్లు కట్టించినడా? నీ ఒక ఉద్యోగం ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? భగీరథ నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? ఏది ఏమవుతుంది రాష్ట్రంలో? 67,000 కోట్ల రూపాయలతో ఏం చేసిండు చెప్పాడు? ఎలక్షన్లు మార్చిలో ఉన్న ఎలక్షన్లని నవంబర్లోకి తీసుకొచ్చి కనీసం గరీబ్ వాళ్ళకి వరద సాయం అందనీయకుండా ఎలక్షన్ కోడ్ తెచ్చుకొని పెట్టుకున్నాడు. అంటే మత రాజకీయాలు చేస్తామన్నారని చెప్తా ఉంది. ఎక్కడ చేసినామండి మత రాజకీయాలు? ఏ భారతీయ జనతా పార్టీ రూలింగ్ స్టేట్లో, ఏ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లలో మా మత విద్వేషాలు చెలరేగుతున్నాయి? ఎక్కడ చెలరేగుతలేవు. ఇక్కడ హిందువుల్ని తొక్కేస్తున్నారు మీరు. గ్రేటర్లో భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ తోటి గెలుస్తారు. మనతో మాట్లాడడానికి జగద్గిరిగుట్ట బీజేపీ అభ్యర్థి మహేష్ యాదవ్ ఉన్నావు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ప్రచారం? బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మార్పు కోరుకుంటున్నారు, కంపల్సరీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి. మెయిన్ బస్ స్టాండ్ అండి, మెయిన్ బస్ స్టాండ్ రోడ్లు, గల్లీ రోడ్లు అయితే ఇరుక్గా ఉన్నాయి. ఆ గల్లీ రోడ్లు, డ్రైనేజ్లు, మెయిన్ బస్ స్టాండు, 25 గదుల పడక గదులు, హాస్పిటల్ కట్టిస్తారంటే ఇంతవరకు లేదు. పోటీ పోటాపోటీగా ఉన్నా కానీ మాదే విజయం ఉంటుంది, కంపల్సరీ. యువత మొత్తం రూతలుగుతుంది. మొత్తం మీద జగద్గిరిగుట్టలో ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తామని అభ్యర్థి మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ సంతోష్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.